రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి పల్లె ప్రగతి కింద విడుదల చేయాల్సినటువంటి 50% నిధులని విడుదల చేయకుండా గ్రామ పంచాయతీల్ని ఓ క్రమ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. దీనివల్ల చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు గ్రామాల్లో వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. పారిశుద్ధ్య పనులు నడుస్తలేవు, ట్రాక్టర్లకి డీజిల్ లేదు. ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ తన నెల జీతం లేంచి సుమారు ఇప్పటిదాకా గ్రామ పంచాయతీలు సర్పంచుల టెన్యూర్ అయిపోయినాక దాదాపు 100,000 నుంచి పంచాయతీ సైజును బట్టి 500,000 రూపాయల వరకు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టిరు పంచాయతీ సెక్రటరీలు. ఇవాళ నినమన జరిగినటువంటి దసరా బతుకమ్మకి ఊర్లల్లో శానిటేషన్ చేసి మంచిగా బ్లీచింగ్ పౌడర్ జల్లి చెరువుగట్ల దగ్గర లైట్లు పెట్టాల్సిన చోట పైసలు లేవని చేతులు ఎత్తేసిరు పంచాయతీ సెక్రటరీ. రేపటి దీపావళి పండుగ తర్వాత పటాకులు పేలిన తర్వాత ఊడవాలంటే మళ్ళీ ఊర్లను శుద్ధి చేయాలంటే కాలుష్యం తగ్గించాలంటే పైసలు లేవు సార్ అని బాధపడతా ఉన్నారు. గ్రామ పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి భారత ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు తన వంతు వాటాగా రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్గా పల్లె ప్రగతి కింద ఇంకొక 500 కోట్లను యాడ్ చేసి పంచాయతీలకు ఈపాటికి విడుదల చేసి ఉన్నట్లయితే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు 500 కోట్లు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 500 కోట్లతో కలిస్తే ఈ పాటికి పల్లెటూర్లు బాగుండేటివి, పంచాయతీ సెక్రటరీలు ఆశించిన రీతి లోపల పనిచేసేటోళ్ళు. కానీ వీటి రాకపోవడం వల్ల పంచాయతీ సెక్రటరీలు జీతం బోను, అప్పులు తీసుకొని ఇబ్బంది అవుతుంది, పారిశుద్ధ్యం దెబ్బతినడంతో ఇప్పుడు ఏ పల్లెటూర్లు అడిగినా వైరల్ ఫీవర్ వస్తుందని, డెంగ్యూ వస్తుందని, మలేరియా వస్తుందని ప్రజలు నానా రకాలైనటువంటి అవస్థలకు గురవుతూ ఉన్నారు. ఇవే కాకుండా భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద 300 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్కు విడుదల చేసినాం. ఊర్లలో ఏఎన్ఎం సెంటర్లు అంటారు, ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటివి నిర్మాణం పూర్తి చేసేందుకు ఒక్కొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్కి 20 లక్షల రూపాయలు చొప్పున ప్రతి 5 లేదా 6 వేల మంది జనాలకు ఒక సెంటర్ కట్టాలని, వాటి నిర్మాణం ప్రారంభమైనటువంటి వాటికి బిల్లులు చెల్లించమని 300 కోట్ల రూపాయల్ని నేషనల్ హెల్త్ మిషన్ కింద పంపిస్తే ఈ డబ్బులు కూడా పక్కదారి పట్టించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ఆర్ఈజీఎస్ కింద 1200 కోట్లు వచ్చినాయి, గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద 500 కోట్లు వచ్చినాయి, నేషనల్ హెల్త్ మిషన్ కింద 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. 12, 5, 17 ప్లస్ 3 దాదాపు 2000 కోట్ల రూపాయల్ని 3 పద్ధుల కింద భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి పంపిస్తే ఆడలేక మద్దలోడినట్టు ఈ డబ్బుల్ని ఇతర స్కీములకు డైవర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారి సర్కార్ గ్రామ పంచాయతీల్ని, పల్లెటూర్లని నిర్లక్ష్యం వహిస్తూ గ్రామీణ ప్రాంతాల లోపల పేద ప్రజలతో చెలగాట మాడుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. భారత ప్రభుత్వం ఏ కోటా కింద ఎన్ని నిధులు రిలీజ్ చేసిందో వాటిని వెంటనే ఆయా స్కీములకు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీల్ని మరింత స్ట్రెంగ్తన్ చేయాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా గ్రామాలకు వచ్చినప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాను. పైసలు మాయి, వాటా మాది, సొమ్ము మాది, కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడదు. ఎంత బాధాకరం అంటే ఈ మధ్యలో మీరంతా చూసారు, పంచాయతీలను అన్నింటినీ తీసేసి మెజారిటీ ఆఫ్ ద పంచాయతీల సంఖ్యను తగ్గించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించడమని చెప్పుకుంటుంది. ఎందుకు వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే రూరల్ ఏరియాస్ ఉంటే పల్లెటూర్లలో ఇల్లు కట్టుకుంటామంటే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం తక్కువగా ఉంటుంది. అదే అర్బన్లో అయితే ఒక్కొక్క ఇల్లు పేరిట 150,000 రూపాయల కేంద్ర సహాయం అందుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామనేదో పొంగనాలు కొట్టిర్రు. ఆ ఇండ్లకు పైసలు లేవు. ఆ పైసలు ఏడికేలు వస్తాయంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాగా వీటిని పెంచితే అప్పుడు భారత ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 150,000 రూపాయలు ఇస్తుంది. ఒక మున్సిపల్ పరిధిలో ఒక అర్బన్ ఏరియాలో ఎన్ని ఇండ్లు కట్టినా భారత ప్రభుత్వం 150,000 రూపాయలు ఇస్తుంది. వాటి కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా పెంచారు. మంచిదే, స్వాగతిస్తాం, మేము పైసలు ఇస్తాం, మీరు ఇండ్లు కట్టిస్తున్నారు. కానీ ఆ ఇండ్లు ఎవరు అలొకేట్ చేస్తారన్న దగ్గర పంచాయతీ వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టిండ్రు మీరు. సొమ్ము కేంద్రానిది, పైసలు భారత ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 150,000 ఇస్తుంది. మీరు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టి కలెక్టర్లు కాదు పంచాల్సింది, కాంగ్రెస్ కార్యకర్తలు పంచుతారు అని చెప్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము అపోజ్ చేస్తూ ఉన్నాం.
వెర్ ఇస్ ద శాంక్టిటీ ఫర్ ఇందిరమ్మ ఇల్లు అనేది జిల్లా కలెక్టర్లు పంచాయతీ అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి. గ్రామ సభ పెట్టిరా? పెట్టలేదు. ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏం చేస్తున్నారు? ఏదో ఒక మూడు పేర్లు రాసి అక్కడ పోటీ చేసిన ఆయన్నో గెలిచిన ఆయన్నో తీసుకుపోయి ఇగో ఇది కమిటీ అని కలెక్టర్కి ఇచ్చి ముద్రేస్తున్నారు. ఆ ఊర్లో కాంగ్రెస్ నాయకులు ఎవరి పేర్లు రాసిస్తే వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు వస్తే, మరి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి 150,000 రూపాయలు ప్రతి ఇంటికి ఎటుపోతున్నాయి అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆలోచించాలి. అందుకని తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి అప్పీల్, రేవంత్ రెడ్డి సర్కారు లాగానో చంద్రశేఖరరావు గారి సర్కారు లాగానో మేము పార్షాలిటీ చూపిస్తలేమనేది నేను ప్రజల ముందు పండుగ పూట ఉంచాల్సినటువంటి మాట. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడా అయింది, సిద్దిపేట సుడా అయింది, సిరిసిల్ల సుడా అయింది. కొత్తగా వచ్చిండు ఈయన, ఈయన వచ్చి ఏం చేసిండు? కొడంగల్ని కూడా వేసుకున్నాడు తప్ప 119 నియోజకవర్గాలకి మేము ముఖ్యమంత్రులం అనే రీతి లోపల పనిచేస్తలేరు. కొడంగల్కే పైసలు పోతాయి. కొడంగల్కే జూనియర్ కాలేజ్, కొడంగల్కే డిగ్రీ కాలేజ్, కొడంగల్కే మున్సిపల్ బిల్డింగ్, కొడంగల్కే నర్సింగ్ భవనం, కొడంగల్కే కూడా. ఎందుకు దుబాకకు దుడా ఎందుకు రాదు? మెదక్కు ముడా ఎందుకు రాదు? ఎందుకంటే ఏం లేదు. అట్లా ఎవరు అధికారంలోకి వస్తే కేసీఆర్ పాలన ఎట్లయితే మోడీ గారిని తిడుతూ పైసలు అడిగేలే తెచ్చుకున్నాడో ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే బాటలలో నడుస్తూ ఉంది. అందుకని తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించినప్పుడు పంచాయతీ సెక్రటరీలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ పేద ప్రజలకి, అర్హులకి, నిరుపేదలకి న్యాయం జరగాలంటే ఊర్లో ఇళ్ల పంపిణీ జరిగేటప్పుడు గ్రామ సభలు పెట్టి ఇళ్ల పంపిణీలు పంపిణీ చేయాలి తప్ప ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇండ్లు పంపిణీ చేస్తే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది భారత ప్రభుత్వం యొక్క ఇది. మా ఆలోచన కూడా పేదోళ్ళకి ఇండ్లు దక్కాలనేదే మా ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. అందుకని 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఒక గ్రామ పంచాయతీలకే కాదు మున్సిపాలిటీలకు కూడా వచ్చినాయి. మనం ఏం అమృత్ 2 పథకం కింద మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకే ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు సుమారు 250 కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేయడం జరిగింది. ఇవేవి కూడా మేము ఇచ్చినామని చెప్తలేదు రేవంత్ సర్కార్. ఒక్క మా మెదక్ జిల్లాలో, పూర్వ మెదక్ జిల్లాలో, ప్రస్తుతం 3 జిల్లాలు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇచ్చేందుకు నల్లాల ద్వారా సుమారు 250 కోట్ల రూపాయల్ని భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అందుకని తెలంగాణ పౌర సమాజానికి మేము చేస్తున్నటువంటి అప్పీల్, పైసలు మావి, సొమ్ము మాది, కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళని ఇందిరమ్మ కమిటీల పేరు మీద వంచడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. మా గౌరవ శాసనసభ్యులు ఈ విషయాన్నే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈరోజు రేపో దానికి సంబంధించి కూడా కొన్ని డైరెక్షన్స్ వస్తాయనేటువంటి ఆశాభావంతో మేమున్నాం. రేవంత్ సర్కార్ కూడా మేము చెప్పేది ఒకటే, మా భాగస్వామ్యం లేకుండా మా పైసలు తీసుకొని మా భాగస్వామ్యం లేకుండా మీరు ఇందిరమ్మ ఇల్లు పంచే కార్యక్రమాన్ని పెడితే ఖచ్చితంగా మేము దాన్ని ఆప్తం అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.